శ్రీమాత్రే నమః. అందరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటానండి. అందరూ మీకు జ్వరం తగ్గిందా, బాగా చేసుకున్నారా అని మెసేజ్లు చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలా నిన్నటి నుంచి పూజ చేసుకోవాలని అలా డోలోల మీద డోలోలు వేసేసుకుంటూ ఎలా అయితే పూజ చేశానండి. ఉండ్రాళ్ళు, సేమియా పాయసం, పళ్ళు నైవేద్యం పెట్టాను భగవంతుడికి. పప్పు కూర అవి మామూలే కదా. అయితే అవి తయారు చేస్తున్నప్పుడు దేవుడికి ఆరగింపు అవ్వందే ఎవరికి చూపించకూడదు కదా, అందుకని ఇవాళ వంటలు అవి ఏమీ షూట్ చేయలేదండి. ఇవి నేను ఇవాళ ఈరోజు చేసినవి. మీరు ఏం చేసుకుంటున్నారు? చాలామంది పాల తాలికలు అవి చేస్తారు కదా, మాకు అవి అలవాటు లేదు. మా అమ్మగారు ఉన్నప్పుడు జిల్లేడికాయలు చేసేవారు, కొబ్బరి లోజు అది పెట్టి. నాకైతే అంత ఓపికగా అనిపించక చేయలేదు, చేయలేక ఉండ్రాళ్ళు సేమియా పాయసమే చేశాను. అది ఈ మొత్తానికి పూజ అయిందండి, శ్రద్ధగానే చేశాను. మీ అందరి తరపున కూడా అందరి సంకల్పాలు నెరవేరాలి అని కోరుకున్నాను కూడా. ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు నా కుటుంబ సభ్యుల్లో అలవాటు పడిపోయారండి. ఏం చేస్తున్నారు అని అడగడం, నువ్వు ఒంట్లో ఎలా ఉందమ్మా అని అడగడం, చెల్లెమ్మ అని ఒకళ్ళు, అక్క అని ఒకళ్ళు, అమ్మ అని ఒకళ్ళు, అలా విజయ్ గారు అని ఒకళ్ళు, స్నేహితుల్లా, సోదరుల్లా, అప్ప చెల్లెళ్ళలా అందరూ. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, నాకు ఎప్పుడూ అది కొరతే, అయ్యో అక్క లేదు, ఒక చెల్లి లేదని. ఈ ఛానల్ వల్ల నాకు అక్కలు చెల్లెళ్ళు అందరూ లభించారు, అది ఎంతో ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువగా అందరూ నా అక్కరు కనుక్కున్నారు పేరు పేరున. మీ అందరికీ మరొక్కసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి మనోభిష్టాలు నెరవేరాలని ఆ విఘ్నేశ్వరుని కూడా తప్పకుండా నేను కోరుకున్నాను. అందరూ బాగుండాలి కదా, అప్పుడే మనం కూడా బాగుండగలుగుతాం, అందరూ బాగున్నప్పుడే. అది విషయం అండి. ఈరోజు మీ ఇంట్లో ప్రసాదాలు ఏం చేశారు, మీరు ఎలా ఉన్నారు, ఈవినింగ్స్ ఎక్కడికైనా వెళ్ళే ప్లానింగ్స్ ఉన్నాయా ఏంటి అందరూ నాకు కామెంట్లో తెలియజేయండి. ఉంటాను. మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ విజయ పన్నాల.